దాంట్లో ప్రారంభ పరీక్ష మీరు చదువుకోండి, తెలుగు కావాలి తెలుగు, ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ తెలుగు ఉంది, రెండు ఒకటే, రెండు ఒకటే. దీని మీద ఎగ్జామ్, దీంట్లో క్వశ్చన్స్ మీరు చదువుకుని ఆన్సర్స్ పూర్తి చేయండి. ఇవన్నీ మీకు చదువుతూ టైం సరిపోదు. నెక్స్ట్ సిక్స్త్ పేజీకి రండి, మందరం కూడా ఆరో పేజీకి రండి, సిక్స్త్ పేజీకి రండి. ఆరో పేజీలో ఇక్కడ మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు రాయమన్నారు. మీ కుటుంబంలో అమ్మ నాన్న పేర్లు కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో రాయమన్నారు. హిరి వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు. అమ్మ ఏం చేయట్లేదంటే గృహిణి, హౌస్ వైఫ్. ఏం చేయకపోతే ఏమంటారు, గృహిణి. ఒకవేళ ఏదైనా పని చేస్తున్నారంటే ఏ పని చేస్తున్నారు, షాప్లో పని చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, టైలరింగా, లేకపోతే ఏమో ఉంటాయి కదా అమ్మ. అలాగే నాన్న, నాన్నగారు ఏం చేస్తున్నారు, లేబర్ పన, లేకపోతే ఏమన్నా ఇంకో చోట ఆఫీస్లో చేస్తున్నారా, కంప్యూటరా, ఇంకేంటి ఏంటి, వాట్ ఈస్ వర్క్. అలాగే పెద్దనాన్న, మావయ్య, పెద్దనాన్న, చిన్నాన్న, వాళ్ళందరి యొక్క లిస్టు ఇచ్చు. ఈ లిస్టు పూర్చు తర్వాత మీ అందరికీ పూర్తి చేసి వీళ్ళందరిలో నీకు ఇష్టమైంది, నీకు ఇష్టమైన పని ఏంటి కింద మీకు మీకు క్వశ్చన్ వేసారు. కింద కింద మీకు క్వశ్చన్ వేసారు, కనబడుతుందమ్మా, చదవండి ఒకసారి పైకి. ఏముంది కింద, ఇందులో నీకు ఇష్టమైంది ఏంటి. ఒకవేళ నీకు ఏది ఇష్టం లేదనుకో డాష్ పెట్టి ఏది ఇష్టం అని రాసి తొమ్మిది ఉన్నట్టుగా రాయండి. అబద్ధాలు ఆడద్దు, పక్కోడు రాసినట్టు లేదు రాయకూడదు. ఇదేమి మన స్కూల్ ఎగ్జామ్ లాంటిదేమి కాదు, స్వతంత్రంగా చేసుకునేది. ఇది ఫస్ట్ వన్ కూర్చే. సెకండ్ వన్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక సర్వే ఇచ్చాడు, పేజ్ నెంబర్ 9లో సర్వే ఉంది. ఈ సర్వేలో మీ పేరు, మీరుంటున్న అడ్రస్సు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంత చదువుకున్నారు, వాళ్ళు చేసే పని ఏంటి, మీరు అందరూ సంతోషంగా ఉన్నారు, మీ ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉన్నారా, లేదా అప్పుల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ అడిగాడు. మీరు చదువుకోండి, చదువుకుని రైట్. తర్వాత పేజ్ నెంబర్ టెన్లో నాకు నచ్చిన విజేతలు, మోడల్స్ చాలా బాగా ఇచ్చాడండి. అంటే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు రాయి, గొప్ప వ్యక్తులు, మీకు ప్రభావితమైనటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నుంచి నీకు నచ్చింది ఏంటో రాయండి. అదేదా ఇప్పుడు కొంతమందికి మదర్ తెరీసా అని ఇష్టం, మదర్ తెరీసా ఆమె ఏం చేసేది, సేవ చేసి. ఆవిడ నీకు నచ్చిన గుణం ఏంటి, కుష్ఠరోగుల మధ్య సేవ. అంతేనా, ఒకరికి అంబేద్కర్ గారు అంటే ఇష్టం ఉంటుంది, ఎలా అంబేద్కర్ అని రాయండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఆయన అంటే ఎందుకు ఇష్టం.